Karnataka lo Corona Kalolam Reptundi, Maharashtra and Kuda Datukoni Mundukelipoindi, Vokaroje, Nalabevela Kesulu Ravadamto, Harleti Putunaru. Karnataka lo Corona Kesulu Bhariga Namodayai. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 329000 కొత్త కేసులు బయటపడగా అత్యధికంగా కర్ణాటకలో 39305 మందికి వైరస్ సోకింది. ఇక 37236 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. తాజా కేసులతో కర్ణాటకలో ఇప్పటివరకు 1973000 మంది కరోనా బారిన పడ్డారు. ఇక సోమవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 596 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో ఇంత ఎక్కువ మంది మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. Maharashtra Tarvata, 500లకు పైగా రోజువారి మరణాలు నమోదైన రెండో రాష్ట్రం కూడా ఇదే. ఒక్క బెంగళూరు నగరంలోనే సోమవారం 16747 కేసులు నమోదు కాగా 374 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా సోమవారం నుంచి అక్కడ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 15 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. మరోవైపు కరోనా రెండో దశ తొలుత మహారాష్ట్రలోనే మొదలైంది. ఆ తర్వాత చాప కింద నీరులా అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. ఏప్రిల్ 9 నుంచి మహారాష్ట్రలో 50000కు పైనే రోజువారీ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ తరహా కఠిన కర్ఫ్యూ అమలు చేసింది. ఆ నిర్ణయం మెరుగ్గానే పనిచేసింది. గత కొన్ని రోజుల నుంచి అక్కడ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం అక్కడ 37236 కేసులు రాగా ఈ స్థాయిలో కేసులు తగ్గడం 40 రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఇక దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో దాదాపు సగం కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. కర్ణాటక మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా తమిళనాడులో 28978, కేరళలో 27487, ఉత్తరప్రదేశ్లో 21277 కేసులు బయటపడ్డాయి.